అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో మరి వరద విపరీతంగా రావడం ద్వారా, వర్షాలు విపరీతంగా రావడం ద్వారా, మరి ముఖ్యంగా విజయవాడ ఖమ్మం ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు నిండా మునిగిపోయినాయి. సో కొన్ని మందిరాలు అయితే కొట్టుకుపోయినాయి, కొన్ని గృహాలు కొట్టుకుపోయినాయి. సో చాలా గృహాలలోకి నడుము లోతు, ఇట్లా ఈ గొంతు లోతు వరకు మరి వాటర్ వచ్చేసినాయి. ఇప్పటి వరకు కూడా మరి విజయవాడ ప్రాంతంలో వాటర్ తగ్గనటువంటి మరి సంఘటనలు మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఒక పూట భోజనం కోసం, పాల ప్యాకెట్ కోసం మరి వాళ్ళు కొట్టుకోవడం చూస్తుంటే గుండెలు తరక్కుపోతున్నాయి, గుండెల్లో కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని జన. చాలా బాధ కలిగించే విషయం. ఒక వీడియో చూశాను, మా బాబుకు తినిపిద్దామంటే కనీసానికి బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదు అని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. విజయవాడ ప్రాంతం కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మరి పెట్టినప్పుడు కొంతమందితో మాట్లాడదామని చెప్పి మరి లైవ్లో కాల్స్ తీసుకోవడం జరిగింది. స్టీఫెన్ అనే ఒక బ్రదరు మరి కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు వారి సత్యం అనే డెలివరీ అయింది, డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. సో హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సహోదరి మరి తనను చూడడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో మరి నేనున్నాను. ఆ అక్క బిడ్డలకు కనీసానికి పెడదామంటే బిస్కెట్ కూడా లేదని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా బాధ అనిపించింది. సో ఈ 2-3 డేస్ నుంచి నేను భద్రాచలం, ఇటు పోతే బయ్యారము ఆ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో మరి కుటుంబాలలో చాలా వేదనతో ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. సో ఈరోజు మరి ఈ ప్రాంతంలో మరి అన్నదాన కార్యక్రమము మరి చేయడం జరిగింది. అడవి ప్రాంతానికి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి రేపటి దినాన విజయవాడ వెళ్ళాలని ఒక ఆశతో ఉన్నాను. మరి చాలామంది భోజనాలు పెడుతున్నారు, అలా కాకుండా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మరి నేను బయలుదేరి వస్తున్నాను. బియ్యం దగ్గర నుంచి ఆ సరుకులు, నిత్యావసర సరుకులు మరి పంచాలని ఒక ఆశతో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మరి మా సంఘ బిడ్డలు అందరం కలిసి, మా వాలంటీర్స్ అందరం కలిసి మరి విజయవాడ మరి బయలుదేరుతున్నాం రేపటి దినాన. కనుక దూర ప్రాంతం నుంచి వీడియో చూస్తున్న వారు ఎవరైనా దేవుడు మీకు ప్రేరేపిస్తే, మరి అన్న మరి మీరు విజయవాడ వెళ్తున్నారు కాబట్టి మరి మా వంతుగా మేము సహకరిస్తాం, ఇంకా ఎక్కువ సహాయం చేయండి అన్న అని చెప్పి మీరు గనక ముందుకొచ్చి సహకరించగలిగితే ఇంకా మరి అనేకమైనటువంటి కుటుంబాలకు అక్కడ సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సుదూర ప్రాంతం నుంచి మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రేపటి దినాన మేము విజయవాడ వెళ్ళబోతున్నాం, దేవుడు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. మరి చాలా బాధాకరం, మీరు చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు, వీడియోలో ఒకసారి చూడండి. ఇంకా వాటర్ తగ్గినటువంటి పరిస్థితి, పాల ప్యాకెట్ల కోసం, బ్రెడ్ ప్యాకెట్ల కోసం, మరి భోజనము కోసం మరి చాలామంది నెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. కనుక అక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం ఉంది. కనుక మరి నేను రేపటి దినాన భోజనం అయితే కాదు, కానీ నిత్యావసర సరుకులు అక్కడ పంచడానికి నేను బయలుదేరి వెళ్తున్నాను. కనుక దేవుడు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా మరి మీరు సహకరించండి. మీరు పంపించే ప్రతి రూపాయి కూడా వెళ్ళి హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పి నీ వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు మనకు కాదు కదా అని చెప్పి మనం అనుకోవద్దు. క్రీస్తు నేర్పించినటువంటి ప్రేమ మరి నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అనేకమైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నేను, పాస్టర్ గారు ఇద్దరము కలిసి అనేక మందికి సహాయం చేశాము, మాకు శక్తికి మించి. సో శక్తికి మించి మేము సహాయం చేశాము. రేపటి దినాన కూడా విజయవాడ ప్రాంతం కోసం మేము బయలుదేరి వెళ్తున్నాము. కనుక దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తే మీరు కూడా సహకరించవచ్చు. మరి దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ వీడియో చూస్తున్న వారు మాతో పాటు కూడా
మీరు అక్కడ విజయవాడలో కలిసి మరి ఆ పంచడానికి మాకు సహకరిస్తామంటే, ఎందుకంటే మేము నాన్ లోకల్, మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి రావాలి కనుక మరి మా ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేయండి. మరి వాలంటీర్స్ ఉన్నారు కదా విజయవాడ వాలంటీర్స్ అన్న, మేము కూడా వస్తామంటే మీరు మా ప్రేయర్ టవర్ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి రేపటి దినాన విజయవాడ ప్రాంతంలో, ముంపు ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో ఏ ఏరియాలో అయితే మనము వెళ్ళబోతున్నామో మేము చెప్తాము. కనుక మీరందరూ కూడా మాతో పాటు చెయ్యి చెయ్యి కలిపి రేపటి దినాన జరగబోయే కార్యక్రమము దేవునికి మహిమకరంగా జరుగులాగున మరి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.